This video is brought to you by AKSIAS. Good morning, all of you. Welcome to AKSIAS. Iroju manamu June 2nd ki sambandhichi daily current affairs practice questions lo bhaganga. Iroju practice cheyalsina questions okasari manam chuddam. ఈ క్వశ్చన్స్ మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. సో మీరు రెగ్యులర్గా కరెంట్ అఫేర్స్ని చదవడమే కాకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరు ప్రాక్టీస్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియోని మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి కనుక చూసుకుంటే సిటీ ఆఫ్ ఫ్లింట్ ఆఫెన్ మెన్షన్డ్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అని మనకి ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ కూడా సో చూడండి, సిటీ ఆఫ్ ఫ్లింట్ అనేది ఎక్కడ ఉంది? ఫ్రాన్స్, జర్మనీ, యూకే, యుఎస్ఏ. ఇక సెకండ్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ది 5G కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 5G టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి. 5G ఆర్ 5th జనరేషన్ ఇస్ ద లార్జెస్ట్ అప్గ్రేడ్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఎవాల్యూషన్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్. మనకు ఎల్టీఈ నెట్వర్క్ అనేది ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఎవాల్యూషన్ నెట్వర్క్ అనేది, సో ఈ లాంగ్ టర్మ్ ఎవాల్యూషన్కి సంబంధించి ఈ మొబైల్ బ్రాండ్ నెట్వర్క్లో ఇది 5G 5th జనరేషన్ అనేది ఒక లార్జెస్ట్ అప్లికేషన్గా మనము చెప్పుకోవచ్చును. సో నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే 5G మెయిన్లీ వర్క్స్ ఇన్ 3 బ్యాండ్స్, నేమ్లీ లో, మిడ్, హై ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్. సో 5G టెక్నాలజీ అనేది ఈ మూడు రకాల బ్యాండ్స్లో పనిచేస్తుంది. సో దీన్నే మనము పౌనఃపున్యం అనే ప్రయోజనం అవుతుంది, ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్. సో లో, మిడ్, హై. సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి. ఇక సెకండ్ థర్డ్ క్వశ్చన్, సులవేసి ఈజ్ అన్ ఐలాండ్ ఇన్. సులవేసి ఐలాండ్ అనేది ఎక్కడ ఉంది? మలేసియా, మాల్దీవ్స్, శ్రీలంక, ఇండోనేషియా. ఇక ఫోర్త్ క్వశ్చన్, ఇండియా అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ రీసెంట్లీ సైన్డ్ ఎంఓయూ టు ఎన్హాన్స్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీస్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన సహకారం కోసం ఇండియా ఏ దేశంతో ఇటీవల ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది? జపాన్, చైనా, సూడాన్, కెన్యా. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. ఇక నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఒకసారి మనము ఆన్సర్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ది రివర్ పొల్యూషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇక్కడ మనకు రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది జరిగింది రివర్ పొల్యూషన్కి సంబంధించి. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్, అకార్డింగ్ టు ద డేటా ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ద సబర్మతి ఈజ్ ఎమాంగ్ ద మోస్ట్ పొల్యూటెడ్ రివర్ ఇన్ ద కంట్రీ. అంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇక్కడ సబర్మతి ఏదైతే ఉందో, సబర్మతి అనేది దేశంలోనే మోస్ట్ పొల్యూటెడ్ రివర్గా పేర్కొనడం జరిగింది అని ఇక్కడ మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో మనకు ఈ నివేదిక ప్రకారము సబర్మతి అనేది మన భారతదేశంలోనే అత్యంత కలుషితమైన నదిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇది గుజరాత్ ర్యాంక్స్ 4th ఎమాంగ్ ద టాప్ 5 స్టేట్స్. గుజరాత్ అనేది టాప్ 5 స్టేట్లో 4వ స్థానంలో ఉంది. ఇందులో విత్ హైలీ పొల్యూటెడ్ రివర్స్, ఎక్కువగా కాలుష్యం పొందిన నదుల పరంగా, విత్ యాజ్ మెనీ యాజ్ 20 రివర్స్ ఇన్ ద క్రిటికల్లీ పొల్యూటెడ్ కేటగిరీ. దాదాపుగా 20 నదులు చాలా ఎక్కువగా పొల్యూట్ అయిన కేటగిరీలో ఉండడంలో గుజరాత్ అనేది 4వ స్థానంలో ఉంది అని ఇక్కడ మనకు ఒక నివేదికలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇది కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2 అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫుర్ఫురా పిలిగ్రేమ్ సైట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అని మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. తమిళనాడు, కేరళ, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. సో ఎందుకంటే ఇటీవల వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇది చాలాసార్లు వార్తల్లో రావడం అనేది జరిగింది, ఈ ఫుర్ఫురా పిల్గ్రిమేజ్ అనేది. సో ఈ సైట్ అనేది సో ఈ ముస్లిం పాలిటిక్స్కి సంబంధించి ఎక్కువగా ఒక కేంద్ర బిందువుగా మారడం అనేది జరిగింది వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో, రీసెంట్గా జరిగిన వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో. సో ఇక్కడ ఫుల్ఫురా షరీఫ్ అని
ఒక విలేజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ బెంగాలీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇది ఈ ఫుల్ఫిరా షరీఫ్ విలేజ్, వీరికి ఒక పవిత్రమైన స్థలం ఇది. ఇంకా థర్డ్ వచ్చేసి ఓర్వకల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఆఫెన్ మెన్షన్డ్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్. ఓర్వకల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని చెప్పొచ్చు. సో ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో, సివిల్ ఏవియేషన్ ఇక్కడ రీసెంట్గా ఈ ఓర్వకల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేయడం అనేది జరిగింది. సో అందులో భాగంగానే మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి 2017 దీనికి ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది. రీసెంట్గా January 2019 దీన్ని ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది ఈ ఓర్వకల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కర్నూలు సిటీలో ఉంటుంది ఇది. ఇక ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని మనకు ఇక్కడ కొన్ని రకాల పేర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హరికే లేక్ పంజాబ్, టిపూర్ పీల్ సిక్కిం, కొల్లేరు లేక్ ఒడిస్సా. సో ఇందులో కరెక్ట్గా జతపరిచిన వాటిని గుర్తించండి, కరెక్ట్గా మ్యాచ్ అయిన వాటిని గుర్తించండి అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఈ స్టేట్మెంట్లో కనుక తీసుకుంటే హరికే వెట్ల్యాండ్ ఏదైతే ఉందో ఈ వెట్ల్యాండ్ అనేది, సో ఇది పంజాబ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కరెక్ట్, ఇది హరికే లేక్ అనేది పంజాబ్లో ఉంటుంది. ఇక డీపర్ బీల్ ఏదైతే ఉందో ఈ డీపర్ బీల్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఇది అస్సాంలో ఉంటుంది ఇది. సో కాబట్టి ఇది రాంగ్ ఇది. ఇక కొల్లేరు లేక్ ఇది మనందరికీ తెలిసిందే, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ ఒడిశా అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఇక్కడ 1-0 ఇక్కడ ఆన్సర్. సో ఇది నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్. ఇక ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ని ప్రవేశిస్తుంది. ఇది మనకు బోత్ ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్ మోడ్లో కోచింగ్ని ప్రవేశిస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఆన్లైన్ మోడ్లో క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది మనకు, 2021 టెస్ట్ సిరీస్. ఇది ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి మన యూపీఎస్సీ సిలబస్ ఏదైతే ఉందో యూపీఎస్సీ సిలబస్కి అనుగుణంగానే, యూపీఎస్సీ ఎగ్జామ్ స్టాండర్డ్స్కి అనుగుణంగానే ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఇక ఆప్షనల్స్కి వచ్చేసి సోషాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, తెలుగు లిటరేచర్, వీటిని ఆప్షనల్స్గా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ని కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోచింగ్తో పాటు మీకు టెస్ట్ సిరీస్, అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు మీరు akesiis.com అనే వెబ్సైట్ని మీరు విజిట్ చేయొచ్చు మరియు 8448449709 నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. ఇక ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి మీరు గూగుల్ ప్లేస్టోర్లో akesiis ఎడ్యుకేషన్ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆన్లైన్ క్లాసెస్లో మీరు ఎన్రోల్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఈరోజు కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్కి సంబంధించిన వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.